ఈరోజు మండపేట పట్టణం నందు సెవెన్ హిల్స్ హోటల్లో పొలమీల సత్తిబాబు అధ్యక్షతన జరిగిన మాల మహానాడు అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్లా చిన్నారావు మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా రాపూర్ గ్రామంలో జరిగినటువంటి దళితులపై రాపూర్ స్థానిక ఎస్ఐ పోలీస్ స్టేషన్లో దళితుల మహిళలను చిత్రవధ చేసి కడుపుపై తన్ని దళితులను భయభ్రాంతులకు గురి చేసిన వైనం ఈ రాపూర్లో జరిగింది. గత 4 సంవత్సరాలుగా దళితుల మీద ఏకధాటిగా దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై దళిత నాయకులు మండిపడ్డారు. రాపూర్ గ్రామం నుండి వెంటనే పోలీస్ వారిని వెనక్కి తప్పించి దళిత వారిని భయభ్రాంతులకు గురి కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సంఘటనకు బాధ్యుడైనటువంటి ఎస్ఐను సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ కేసును పెట్టాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో దళిత నాయకులు, జిల్లా సర్పంచ్, సమాఖ్య నాయకుడు మాధవ్, రాజ్కుమార్, జయన్, సూర్యకుమార్, నల్లబాబు, దడాల చంద్రరావు, మణిబాబు, లక్ష్మణరావు, బూరగ జాని, సరాకుల అబ్బులు తదితరులు పాల్గొన్నారు. దళితుల మీద దాడులు అధికమయ్యాయి. కేవలం ఒక సామాజిక వర్గం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేసినట్టుగా మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గర్వపురగానం, దేవరపల్లి, అగ్రిపల్లి, పాతదొంగపాలెం, జరిపోతులపాలెం ఇలా లైన్ గా చూసుకుంటే ఒక సామాజిక వర్గం మీద దాడులు జరుగుతున్నాయి. ఈ ఒకే ఒక సామాజిక వర్గం మాకు ఓట్లు లేదని అక్కుస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ జాతి మీద అమానకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అలాగే మరి మొన్న జరిగినటువంటి రాపూరు, నెల్లూరు జిల్లా రాపూరు గ్రామంలో మరి ఒక దళిత మహిళను ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పొత్తుగొడిపి తన్ని భారతదేశానికే స్త్రీ ఒక గర్వకారణం చెప్పుకుని ఈ రాష్ట్రంలో మరి ఇంత దారుణంగా జరిగిందంటే కేవలం ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నాం. ఇమ్మీడియట్లీగా భర్త్రప్ చెయ్యాలి, సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చెయ్యాలి. ఇవి పాలించే హక్కు ఇక లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ దళితుల మీద దాడులు జరుగుతుంటే రాజమండ్రిలో కూర్చొని కవాత పేరుతో తన బలాన్ని నిరూపించుకుంటున్నాడు. రేపు పొద్దున్న రేపు జనబోయే ఎలక్షన్ లో సీట్లు నాకు ఎక్కడ పోతుందా అని అనుమానంతో అతను కవాత పెట్టి జనాలను రప్పించుకుని ప్రభుత్వం ఖజానాకి గండి కొడుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వ్యక్తికి ఎస్ఎస్టీ కమిషనర్ ఎవరు చాలా సిగ్గుచేట్టు ఇమ్మీడియట్గా కారం శివాజీ రాజీనామా చేయాలి. అక్కడ వెళ్ళేటువంటి జూపిడి ప్రభాకర్ కూడా వెళ్ళి పరామర్శించిన గడికి ఇంతవరకు అక్కడ దళితులకు ఎవరు కూడా న్యాయం జరగలేదు. చాలా మంది కుల సంఘ నాయకులు వేస్తారు తప్ప అక్కడ దళితులు 60 మందిని ఇప్పటికీ కూడా ఎక్కడ పెట్టారో కూడా తెలియని పరిస్థితిలో ఆ గ్రామం చాలా అతృప్తిగా ఉంది. ఇమ్మీడియట్లీగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటి మీద చర్య తీసుకుని ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి దళితులకు రక్షణ కల్పించాలి. జరిగినటువంటి బాధలకు న్యాయం జరగవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇదే జరిగితే కనుక రాష్ట్రంలో ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాలు లేపి మా సత్తా ఇటు చూపిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కడుపు జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.